పీహెచ్సీ నిర్మాణంపై పునరాలోచన చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి మందపాటి బసవరెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా చాట్రాయిలో బుధవారం టీడీపీ ఏలూరు పార్లమెంటు కమిటీ అధికార మందపాటి బసవారెడ్డి మాట్లాడుతూ, చనుబండలోని కోర్లమండ రోడ్డులో లింగరాజు కుంట వద్ద పీహెచ్సీ నిర్మాణం నిమిత్తం స్థల సేకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో వైద్యశాలను నిర్మించి అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటికైనా పునరాలోచించి చాట్రాయిలోనే పీహెచ్సీని నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ చాట్రాయి మండలం ప్రధాన కార్యదర్శి పలగాని దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. చాట్రాయి మండలంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి రెండో పీహెచ్సీ మంజూరు జరిగింది. అది చాట్రాయి మండలంలోని చనుబండ, నరసురాపాలెం, పర్వతాపురం, కోటపాడు, చిన్నంపేట, చీపురుగూడెం, బూర్గూడెం గ్రామాలకు సంబంధించి 25,000 మంది జనాభాను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేసే పీహెచ్సీ సెంటర్. అటువంటి పీహెచ్సీ సెంటర్ని శివరికి చాట్రాయి మండలం చనుబండలో శివరి భాగమైన కొర్లమండ రోడ్లో నిర్మాణం చేయటం అనేది రేపు చారిత్రాత్మక తప్పుదమైన విషయం. ఏ విధంగా అంటే, రేపు భవిష్యత్తులో ఈ రోజున బిల్డింగ్ నిర్మాణం జరిపామంటే ఆ బిల్డింగ్ను మనం ఎప్పుడు కూడా కదిపేది కాదు. ఇంకా మనం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ శాశ్వతంగా బిల్డింగ్ అక్కడ ఉండిపోద్ది. అది ఆ విధంగా బిల్డింగ్ నిర్మాణం చేయటువంటి చారిత్రాత్మక తప్పిదం అనేది వాస్తవమైన విషయమే కాదు. విజ్ఞత గల ప్రజలందరూ ఆలోచన చేయండి. మండల వ్యవస్థ ఏర్పాటు జరిగినప్పుడు ఆ రోజున కూడా ఇదే విధంగా మండల ప్రధాన కేంద్రమైన, ఈ రోజున ఉన్న మండల ప్రధాన కేంద్రమైన చాట్రాయిని కాకుండా ఆ రోజు కూడా జనాభా ఎక్కువ ఉన్న గ్రామమైన చనుబండను తీసుకెళ్దామని ఆ రోజు రాజకీయ నాయకులు కొంతమంది ప్రయత్నం చేస్తే, ఆ రోజున ఉన్న శాసనసభ్యులైన మిరియాల పూర్ణానంద్ గారు ఆ విధంగా కాదు. ఆ రోజున కలెక్టర్ కానీ అధికారులు కానీ దూరదృష్టితోటి ఆలోచించి కొత్తగూడెం, సోమవరం గ్రామాలు చనుబండ వెళ్ళాలి అంటే కనీసం సుమారుగా 25-30 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే ఇబ్బంది పడతారు కాబట్టి, భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆ రోజున ఉన్న మండలంలో ఉన్న గ్రామాలన్నింటికి కూడా మధ్యస్థమైనా సరే చాట్రాయి మండల గ్రామంలో మండల నిర్మాణం చేశారంటే ఆ రోజున అవగాహన లేక కాదు. అదేవిధంగా నాయకులందరికి కూడా, ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికి కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ రోజున కొర్లమండ రోడ్లో పీహెచ్సీ నిర్మాణం చేస్తారంటే ఎంత తప్పుదని చేస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులైన మన నరసురావుపాలెం కానీ, లేకపోతే పర్వతాపురం కానీ, కోటపాడు కానీ, చీపురుగూడెం నాయకులందరూ కూడా, మీరందరూ కూడా అర్జీ రూపంలో కలెక్టర్కి అర్జీలు ఇచ్చినా కానీ